నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, బికాజ్ అంటే ఈ కోణం బహుశా మీరు వార్తల్లో కనిపించినప్పుడు లేకపోతే మామూలుగా ఊరికే ఒక 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 శాసనసభ్యుడిగాను ఒక రాజకీయ నాయకుడిగా కనిపించినప్పుడు ఈ కోణం ఎవరికి చాలామందికి గ్రహించడం కష్టం. అంటే సాహిత్యం పట్ల మీకుండే డెడికేషన్ అంటే దాన్ని నేను ప్రతి రాజకీయ నాయకుడికి ఉండాలని కోరుకునేటువంటి వాడిని. సాహిత్యం అని కూడా సమాజం పట్ల బాధ్యత లో ఇవన్నీ కూడా భాగాలవుతాయి. సాహిత్యం అంటే ఒక లిటరరీ పర్సనాలిటీ అంటే కేవలం ఒక కవి కవిత్వం మాత్రమే చదివి లేకపోతే రాసి ఉగాదికో లేకపోతే పండుగకో చదవటమో లేకపోతే పత్రికలకు పంపటం కాదు. దానికంటే బాధ్యత సమాజం పట్ల. నేను ఆ రకమైనటువంటి సాహిత్య ప్రియుణ్ణి కాదు. సాహిత్యాన్ని ప్రజలకు అన్వయించేటువంటి సామాజిక కోణంతోనే ఉండాలి తప్ప అది ఊరికే పరిమళాల కోసం పొలిటీషియన్ అనే ఎస్ పొలిటీషియన్ అనేవాడికి సాహిత్యం తెలిసి ఉండాలి, కళలు తెలిసి ఉండాలి, చరిత్ర తెలిసి ఉండాలి అన్నింటికంటే ముఖ్యంగా. ఇట్ ఇస్ మోర్ టు రౌండ్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఎస్ ఎస్ అండి, ఎస్ అండి. అలా ఉండాలి. అలా ఉండకపోతే మనం సరైనటువంటి పనులు చేయలేము. నీకు సమాజాన్ని గురించిన అవగాహన ఉన్నప్పుడు నువ్వు చేయగలిగేటువంటి మంచి పనులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇతరులు విమర్శించినా లెక్క చేయని తనం ఒకటి వస్తుంది మొదట. కారణం నా ఉద్దేశం ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్నది కాదు చేయటం, ప్రజలకు ఏమి కావాలా అన్నది తెలుసుకొని చేయటమే బాధ్యత గల. అవునండి, ప్రజలు కోరుకోవటం అంటే అప్పటికప్పుడు చాలా కోరుకుంటూ ఉంటాం, అవి తీర్చేస్తే ప్రజా సమస్యలను పరిష్కరించడం కాదు. వ్యక్తిగతంగా మీరు ఇంత ఒక కోవలో ఒక కోణంలో మీరు డెవలప్ అవుతూ వచ్చిన మీరు, అంటే ఇప్పుడు ఈ పార్టీ వ్యవహారాలు విషయాలు ఇతర పార్టీ కొలీగ్స్ వీళ్ళందరితో మీకు అదే వేవ్ లెంగ్త్ కుదురుతుందా? అంటే అందరూ ఒకలా ఉండరు. ఉండరండి, అందరికీ అవే అభిరుచులు ఉండవు. ఉండకపోయినా పర్లేదండి, అంటే నేను ఆ రకంగా అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి ఉన్నది. కాస్త నేను ఎక్కువ వాళ్ళతో ఇలాంటి విషయాలు చర్చించకపోయినా నా నేను చెప్పాను కదా మొట్టమొదటి నాకు నేను శుభ్రంగా ఉండటం నాకు అన్నింటికంటే ముఖ్యం. అలాగే వాళ్ళు చెప్పినారని కాదా నా ఉద్దేశం, వాళ్ళ మీద నాకు చాలా చాలా మంచి అభిప్రాయం. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి కదా, నేచురలీ సహజంగానే మీకు అంటే అందులో కూడా చాలా చూశాను. నేను ఉత్తమోత్తములైనటువంటి వ్యక్తులతోనూ తిరిగాను, అధమాధములైనటువంటి వ్యక్తుల్ని చూడగలిగినాను. రాజకీయాల్లో ఏ రకంగా ఉండా చాలానే. రైట్, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ముందు ముందు ప్రపంచం చూస్తోంది, మేము చూస్తున్నాం ఐడ్రీ మీడియాలో. అంటే చివరకు గెలుపు ప్రజలదే. అంటే ప్రజలు నిరంతరం ప్రాచీన కాలం నుంచి కూడా మెజారిటీ ప్రజలు ఓటమి చెందుతున్నప్పటికీ ఆ ఓటమిలో రవింత గెలుపు నిరంతరం వస్తూనే ఉన్నది. బానిస సమాజం నుంచి తీసుకుంటే అలాగే ఇప్పుడున్నటువంటి డెమోక్రసీ అనేక మంది రాజకీయ నాయకుల కారణంగా ఛిద్రం కాబడుతున్నప్పటికీ అంతిమంగా ప్రజల విజయం రాకుండా పోదు. నాకు ఆ రకమైనటువంటి దృక్కోణం నాది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగేటువంటి, అది మన రాష్ట్రానికని కాదు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికైనా చివరకు ప్రజలు గెలుస్తారు, అభివృద్ధి నిరోధకత నశిస్తుంది. మొన్న మాత్రం ప్రజలు గెలవలేదు, అంటే మొన్నటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఒక విధంగా ఓటమి పాలయ్యారు. ప్రజలే ప్రజాస్వామ్యం 100% ఓటమి పొందినారు. కానీ 2019లో పరిస్థితులు మారుతాయి, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా విజయం చేకూర్చుకుంటారు, ప్రజలు చేకూర్చుకుంటారు. నిజంగానే కిరీటం పోయాక వచ్చిందా ఇది? లేకపోతే కిరీటం పోయిందా పాడు పోయిందా? ఒకవేళ ఎత్తుకొని పోతే చంద్రబాబు లాంటి వాడు ఎత్తుకొని పోవాలి, కానీ నేను ఎందుకు ఎత్తుకొని పోతాను? అసలు అంటే అసలు ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చిందని కిరీటం, ఒక కిరీటం చంద్రబాబు ఇతరుల మీద ఆరోపణలు అలవోకగా చేయగలిగినటువంటి వాడు. అంటే ఆరోపణలు చేయటం, కుట్రలు కుతంత్రాలు పన్నటం చంద్రబాబు గారికి కూలిరాగం తీసినంత సులువు.